ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, ఈ దినం దేవుడు మనకిచ్చిన మాటను చదువుకుందాం. సామెతలు 3:5-6 చదువుతాను. నీవు నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవయందు నమ్మకముంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. గమనించండి, ఈ చదవబడిన ఈ వాక్యములో చక్కగా 3 మనం గమనిస్తాం. 1, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక. 2, నీ పూర్ణ హృదయముతో యెహోవయందు నమ్మకముంచుము. 3, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అనగా 3. 1, స్వబుద్ధిని ఆధారము చేసుకోవద్దు. 2, నమ్మకం ఉంచాలి. 3, ఆయన అధికారమునకు ఒప్పుకోవాలి. ఈ 3 కార్యాలు కానీ మనము ఈ దినము మన జీవితంలో మనం చేయగలిగితే, మన వ్యక్తిగత జీవితంలో మనం చేయగలిగితే, మన కుటుంబము చేయగలిగితే, అక్కడ రాసిన చక్కని మాటను గమనిస్తే, అప్పుడు ఎప్పుడూ నిశ్చయముగా మన స్వబుద్ధి మీద మనం ఆధారపడినప్పుడు, ఆయన యందు నమ్మకం ఉంచినప్పుడు, ఆయన అధికారమునకు మనం ఒప్పుకొనినప్పుడు, అప్పుడు ఇక్కడ రాసిన మాట, ఆయన నీ త్రోవలను సరాలము చేయను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ త్రోవ, నువ్వు వెళ్తున్న మార్గం, నువ్వు వెళ్తున్న నడక, నువ్వు వెళ్తున్న వీధి, నువ్వు వెళ్తున్న ఆ త్రోవ సరాలం అవ్వాలంటే, విశాలం అవ్వాలంటే, దీవింపబడాలంటే, అడ్డేది ఉండకూడదంటే, నీ నడుస్తున్న మార్గంలో ఆ త్రోవల్లో ఎలాంటి తొందరలు జరగకూడదంటే, ఈ దినం నీ త్రోవంతటిలో దేవుడు సరాలము చేయాలి అని అంటే, నిశ్చయముగా నీ స్వబుద్ధి మీద ఆధారపడక ఆయన మీద విశ్వాసం ఉంచి ఆయన అధికారమునకు నీవు అప్పగించుకోగలిగితే ఆయన నీ త్రోవను సరాలము చేయునుగాక. నిశ్చయముగా ఈ దినం ఆయన నీ త్రోవను సరాలము చేసేటట్టుగా నీ స్వబుద్ధి మీద ఆధారపడకుండా ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకొని నడిచి చూడు. ఈ దినం నీ వెళ్తున్న మార్గమంతటిలో దేవుడు నీకు తోడై ఉండి నడిపించునుగాక. దేవుడు ఈ మాటలు నీ జీవితములో ఈ దినము నెరవేర్చునుగాక. ఆమేన్. తప్పించితివి జీవములో నీగి నడిపించితివి, మరణములో నుండి తప్పించితివి జీవములో నీగి నడిపించితివి. ఆ యేసు ప్రేమ, యేసు ప్రేమ.